नगर प्रारंभित उप सभापति कोलगट्ल अंदर की मौलिक वसत कल कोलगट्ल वीरभद्र स्वामी लोन यापल पट प्रजलु अप्रमत्तंगा उंडाली नेल रोजुल पाटु अवगाहन कल्पिस्तुन्नामनि पेर्कोन्न जिल्ला एसपी दीपिका इंटीरियर हेल्थ यूनिवर्सिटी मार्क पै टीडीपी श्रेणी आग्रह उभय जिल्लाल्लो निरसन दीक्षनु चेपट्टिन तेलुगु तम्मुल्लु నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేసి ఈ నెల 5వ తేదీ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదగాను ప్రారంభించినట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వెల్లడించారు. ఈ మేరకు శనివారం రైల్వే స్టేషన్ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సీఎంఆర్ జంక్షన్ నుంచిను మయూరి జంక్షన్ వరకును రైలింగ్ ఏర్పాటు రహదారి నిర్మాణాల పనులను పరిశీలించారు. రైలింగ్ పనులు మందుకొడిగను సాగడం పట్ల సదరు కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మిత సమయంలోగా రైలింగ్ పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, ఈకే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈ విజయనగర పట్టణంలో రహదారులు, మురిక్కాలువలు, లైటింగ్, శానిటేషన్ ఇటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అనేక రోడ్లు చేస్తున్నాము. అలానే రైల్వే స్టేషన్ రోడ్డు డబుల్ రోడ్ చేసి సెంటర్ లైటింగ్ పెట్టి అలాగే ప్లాంటేషన్ చేసి ఈ రోడ్డు ప్రజలకి సౌకర్యంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వన్ సైడ్ వచ్చేది వన్ సైడ్ వెళ్లే విధంగా తయారు చేయడం జరిగింది. పట్టణ మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగినందున ఆ స్థాయి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నందున ఇటువంటివన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా అభివృద్ధిలో భాగంగా బ్యూటిఫికేషన్ కూడా చేయడం, సెంట్రల్ డెవలప్మెంట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇస్తున్న అభివృద్ధిని కానీ బ్యూటిఫికేషన్ కానీ దయచేసి ఎవరు పాడు చేసే ఆలోచన మాత్రం చేయొద్దని పత్రికాముఖంగా మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఈ పట్టణ అభివృద్ధి చెందడానికి చాలా సంవత్సరాలు పట్టిన కాలంలో ఇప్పుడున్న పరిస్థితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇస్తున్న సహకారం ఇవన్నిటికీ ఉపయోగపడుతున్నందున వీలైనంత వరకు ప్రభుత్వానికి సహకరించమని కోరుతున్నాం. లోన్ యాప్ రుణాల వల్ల ఇబ్బందులు చూస్తున్నామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దీపిక జిల్లా ప్రజలకు సూచించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇలాంటి అనవసర యాప్లకు దూరంగా ఉండాలని బోధిస్తూ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు డోర్ టు డోర్ అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. లోన్ యాప్ బాధితులు ఏం చేయాలి, ఎవరిని కలవాలి అనేది పోస్టర్ల ద్వారాను అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మనకి తెలియని లింకులు డౌన్లోడ్ చేయడం ద్వారాను అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి మహిళలకు ప్రత్యేకంగాను అవగాహన అవసరమని పేర్కొన్నారు. మీరు ఫోన్ లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ లోన్ యాప్స్ అన్నెసెసరీ పర్మిషన్స్ అడుగుతారు. మనకి లోన్ యాప్ డౌన్లోడ్ చేయగానే మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్, ఫోన్ లో ఉన్న ఫోటోస్, కెమెరా ఇలాంటి అన్నిటి యాక్సెస్ కూడా వీళ్ళు తీసేసుకుంటారు. ఇవి తీసుకున్న తర్వాత మీరు లోన్ రీపే చేయలేదు అని రీపే చేసిన తర్వాత కూడా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తూ ఈ ఫోటోస్ ని మార్ఫ్ చేస్తూ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా డిఫమేటరీగా మెసేజెస్ పెట్టి హరాస్మెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఏ యాప్ కూడా ఏదైతే మీకు అన్నెసెసరీ పర్మిషన్స్ అడుగుతాయో అవి డౌన్లోడ్ చేసుకోకూడదు. అలాగే ఈ లోన్స్ కోసం 5,000 రూపీస్ లోన్ అడిగితే వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ అన్ని ముందే డబ్బులు కట్టించుకొని అదే ఒక 5,000 రూపీస్ లోన్ కి
2,000-3,000 ప్రాసెసింగ్ ఫీగా కట్ చేసి ఇస్తామని అన్ని కూడా ఫేక్ లోన్ యాప్స్ కొన్ని ఫీచర్స్ అన్నమాట. సో ఇలాంటి అన్ని అందరూ ప్రజలకి అవేర్నెస్ కలిగిస్తే ఇలాంటి యాప్స్ కి వాళ్ళు విక్టిమ్స్ అవ్వరు అనే ఒక ఉద్దేశంతో విజయనగరం జిల్లాలో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ 1 మంత్ కూడా మొత్తం డిస్ట్రిక్ట్ లో నడుస్తుంది. ఇది మహిళా పోలీసులే పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు వీళ్ళకి మనం పాంప్లెట్స్ అండ్ పోస్టర్స్ ఇస్తాము. వీళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి ఆ పాంప్లెట్స్ ఇచ్చి అందరికి ఫేక్ లోన్ యాప్స్ గురించి అవగాహన కలిగిస్తారు. అట్లాగే సచివాలయాల్లో మరియు ఆ పోలీస్ విలేజెస్ లో ఉన్న ఇంపార్టెంట్ లొకేషన్స్ లో ఈ పోస్టర్స్ కూడా డిస్ప్లే చేస్తారు. సో లోన్ యాప్స్ కి ఎవరైనా కనుక విక్టిమైజ్ అవుతుంటే వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి పోలీస్ స్టేషన్ కి కాంటాక్ట్ చేయాలి. మేము దానికి కేసెస్ రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం. గుబ్బిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆర్ జైభీం ఆధ్వర్యంలోని నాటుసార నివారణ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆపరేషన్ పరివర్తన అవగాహన కార్యక్రమం బొబ్బిలి మండలం ఎరకం దొరవలస గ్రామంలోని ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగాను సీఏ జైభీం మాట్లాడుతూ నాటుసార తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ప్రజలకు నాటుసార తాగటం వలన కలిగే కష్ట నష్టాలను వివరించారు. నాటుసారకి బానిస అవటం వలన కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమానికి హాజరైన ఎరకం దొరవలస గ్రామ సెక్రటరీ అబ్దుల్ కలాం గారు మాట్లాడుతూనే చట్ట వ్యతిరేకమైన నాటుసార అలవాటును గ్రామస్తులు అందరూ మానుకోవాలని, తద్వారా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ వారికి నాటుసార నిషేధానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సీఏ జైభీం నాటుసార నివారణకును ఉద్దేశించిన కరపత్రాలను గ్రామస్తులకు అందరికీ అందజేసి గ్రామస్తులు అందరి చేత నాటుసార మానివేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పార్వతీపురం పట్టణంలోని ప్రజా పోరు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూనే రాష్ట ముఖ్యమంత్రి పాదయాత్రలో నవరాత్రాలను అనే ప్రకటించారు. ఆ నవరత్నాల్లోని ఏ ఒక్క పథకమైనా ప్రజలకు చేరుతుందా, సెంటర్లోని నరేంద్ర మోడీ ఇచ్చిన పథకాలను రాష్ట ప్రభుత్వం అందిస్తున్నట్లు చెప్పుకుంటుంది అని ఆరోపించారు. సంధించినటువంటి బాణం ప్రజాపోరు యాత్ర. ఈ ప్రజాపోరు యాత్ర ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తాలూకు అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని, కుల పిచ్చిని, బంధు పిచ్చిని, ద్వంద్వ వైఖరిని ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజాపోరు యాత్రలో ప్రవేశపెడుతున్నాము. ఈవేళ ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, ప్రజలకు నిజాలు తెలియాలని చెప్పి ఈవేళ రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ చేపడుతున్న భారత్ జోడో యాత్ర సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపడుతున్న ఈ యాత్ర ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి చేరుకుంటుందని అన్నారు. 24 వరకు యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుంకర సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర నిర్వహించడం జరిగింది. గత నెల 20వ తారీఖున కన్యాకుమారిలో స్టార్ట్ అయ్యి కాశ్మీర్లో ముగుస్తుంది. అందులో భాగంగా ఈ నెల 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. అందులో భాగంగా జిల్లా నుంచి కార్యకర్తలు, నాయకులు సమీకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు, నాయకులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది అనే అనడంలో ఎటువంటి ఇది లేదు. అదేవిధంగా ప్రజలు కూడా రేపు రాబోయే 2024లో రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేద్దామనే ఉద్దేశంతో, దృఢ నిశ్చయంతో ఉన్నారు. భారత జోడో యాత్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 20వ తారీఖున ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో
కార్యకర్తల మధ్య సమా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాహుల్ గాంధీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పాదయాత్ర ఉద్దేశం ఈ దేశాన్ని ఆర్థిక రాజకీయ అసమానతల విభేదాలను తొలగిస్తూ ఈ దేశాన్ని ఐక్యత చేయడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ఏదైనప్పటికీ గత 9 సంవత్సరాల నుంచి బీజేపీ తాలూకా ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో శైలనాథ్ గారు ప్రతి జిల్లా కూడా సుమారు అతని కాలపరిధిలో 6-8 సార్లు తిరుగుతూ కార్యకర్తలు బలోపేతం చేస్తూ ఈ ఎలాగైనా ఈ రాష్ట్రంలో అధికారం తేవాలి, రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర రాహుల్ గాంధీ అడుగడుగును కూడా ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క సమస్యను తెలుసుకుంటూ రేపు అధికారం రాగానే ఈ తాలూకా ఎలాగ నివారించాలి సమస్యలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. నగరంలో కార్పొరేషన్ స్థాయికి తగ్గట్లుగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముమ్మరం చేస్తున్నట్లు శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వెల్లడించారు. 21 డివిజన్లోని గుత్తి వీధి, కుప్పిలి వీధుల్లోని నూతనంగా ఏర్పాటు చేసిన రహదారులను ఆయన లాంఛనంగాను ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని స్థానిక వైసీపీ శ్రేణులు ప్రజలు ఘనంగాను స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి సాలువలతోటి అభినందనలు తెలిపారు. రహదారులు ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియాతోటి మాట్లాడారు. నగరంలోని మౌలిక సదుపాయాల కొరత లేకుండాను అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి చేపడుతూ కార్పొరేషన్ స్థాయికి తీసుకొచ్చేందుకునే కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ రేవతిదేవి, డివిజన్ కార్పొరేటర్ తవిటి రాజు, కనకల నాగవల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ పట్టణంలో అనేక ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ రహదారులు, కాలువలు, లైటింగ్, తాగునీరు సమస్యలు లేకుండా, పారిశుద్ధ్య సమస్య లేకుండా ఈ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్థానిక 21వ డివిజన్ ప్రాంతంలో 2 రోడ్లని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ, సుందరంగా తయారు చేస్తూ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి తేవాలి. ఈ పట్టణ మార్పు రావాలి, ఈ పట్టణ బ్యూటిఫికేషన్గా తయారవ్వాలి అన్న ఒక ఆలోచనతో అటు మౌలిక సదుపాయాలని తీరుస్తూ ఈ సెంటర్లు కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము. అలానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేస్తూ ఎక్కడా లంచగొండితనం లేకుండా, అవినీతి లేకుండా చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. పేద బడుగు బలహీన అరిజన గిరిజన వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలి. వారికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో ఒక రూపాయి కూడా లంచాల కింద వెళ్ళకూడదనక తలంపుతో చేస్తున్న పరిపాలనలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కడా లంచగొండితనం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్పు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని బొబ్బిల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ విధంగా పేరు మార్చడం అనేది సరైన నిర్ణయం కాదని, ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును కొనసాగించాలని సంతకాల సేకరణ చేపట్టారు. 2010 ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీ తెంటు లక్ష్మణ్ నాయుడు, బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జి బేబీనాయన తదితర పాల్గొన్నారు. సానుభూతి పరుల మీద పేరు ఎన్టి రామారావు గారు ఒక డాక్టర్ కాదు, రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ కాబట్టి ఇవాళ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాం అని అంటున్నారు. మరి దానికి నాది ఒకటే సూటి ప్రశ్న, మహానుభావులు పేరు పెట్టినప్పుడు మార్చడానికి కాదు, వైజాగ్ లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం కి మరి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మరి ఎన్ని సెంచరీలు కొట్టారు దేశానికి, క్రికెట్ ఏంటి వారి కాంట్రిబ్యూషన్ అని మరి ప్రశ్నించవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇలాంటి హాస్యాస్పదమైనటువంటి మాపులు చెప్తే మరి మీరే మీ సెల్ ఫోన్ మీరే దొరికిపోతారు విషయం మీరు గ్రహించి మరి ప్రజల మనోభావాల్ని మరి మీరు గుర్తించి ఎట్టి పరిస్థితుల్ని మరి ఎన్టీ ఆ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం.
ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పును నిరసిస్తూ పార్వతీపురం పాత బస్ స్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం శ్రేణులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు నందమూరి తారక రామారావు అలాంటి మహనీయుని పేరుతో గల యూనివర్సిటీ పేరు మార్చడం శోచనీయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కుట్రపూరిత ఆలోచన వల్లే వైసీపీ ప్రభుత్వం పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరి ఎన్టీఆర్ పేరుకు మార్పు నిర్ణయాన్ని ఉపసరించుకోవాలని కోరారు. ఈ రిలే నిరాహార దీక్షలోని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ విద్వాసం గురించి, అందరూ కూడా చాలా విచారించదగ్గ విషయం. ఆఖరికే జగన్మోహన్ రెడ్డి గారి సోదరీమని కూడా చెప్తా ఉంది. ఒకళ్ళ పేరు తప్పిస్తే భవిష్యత్తులో వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆ విధంగా తప్పించుకుంటా పోతే మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎటువెళ్తా ఉన్నాం, ప్రజలకి ఏమని చెప్తాం అని వాళ్ళకున్న విజ్ఞత కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం. రక్తం కొరత లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం అందరి లక్ష్యం కావాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నగరంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ ఆవరణంలోని న్యూ విజయనగరం యూత్ ఫౌండేషన్, విజయనగరం రైల్వే స్టేషన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ సమాజం కోసం ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతైనా ఈ కార్యక్రమంలోని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. న్యూ విజయనగరం యూత్ ఫౌండేషన్, అలానే విజయ బ్లడ్ బ్యాంక్ వారు సంయుక్తంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, మరి రక్తము అనగానే ప్రాణాలు నిలవాలంటే కావలసిన రక్తాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకని పరిస్థితిలో ఇటువంటి శిబిరాలు నిర్వహించి సమాజానికి మేము తోడ్పడుతున్నామా, అవసరమైనప్పుడు ఆపత్కాలంలో మేము ఉన్నామా అనే ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగిస్తున్న ఈ న్యూ విజయనగరం యూత్ ఫౌండేషన్ వారికి, విజయ బ్యాంక్ వారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, రక్తం ఇవ్వాలంటే ఒక అపోహ, అనారోగ్యమైపోతామా, ఆరోగ్యం పాడైపోతుందేమో అని. కానీ ఇప్పుడు ఇటువంటి శిబిరాలు నిర్వహించడం వల్ల అవగాహన పెంచి రక్తం ఇవ్వాలని ముందుకొచ్చే సంఖ్య పెరిగిందని కూడా చెప్పాల్సి ఉంది. దానికి కారణం ఇటువంటి శిబిరాలు నిర్వహించడం అని తెలియజేస్తూ, ఏదో ఒక రూపాన మనం ఇతరులకు ఉపయోగపడుతున్న ఒక సంతృప్తి రక్తం ఇచ్చిన వాళ్ళందరిలో కూడా ఉంటుంది. ఇటువంటి శిబిరాలు ఇంకా నిర్వహించాలని. ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ బాలాజీ టెక్స్టైల్ మార్కెట్ లో రోటరీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహించారు. ఇందులో భాగంగానూ పలువురు వర్తకులు, వ్యాపారులు స్వచ్ఛందగాను రక్తదానంలోని పాల్గొన్నారు. పూర్వ అధ్యక్షులు ప్రవీణ్ అంశాలయ్య మాట్లాడుతూనే ఎస్బిటి మార్కెట్ లో వర్తకులు, వ్యాపారులు, దుకాణాల సిబ్బంది తదితరుల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఈరోజు శ్రీ బాలాజీ మార్కెట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు, మరియు ఉచిత వైద్య శిబిరం, మెడికల్ హెల్త్ చెకప్ ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నా. తరచుగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు
చేస్తూనే ఉంటాం. మరియు ఈరోజు కార్యక్రమంలో తిరుమల మెడికల్ హాస్పిటల్ నుంచి ఎన్సిడి క్యాంపు పెట్టడం జరిగింది. ఇచ్చట ఉచితంగా బీపీ, షుగరు, ఈసీజీ, హార్ట్, ఎస్పిఓ టూ ఈ పరీక్షలు ఉచితంగా జరపబడుతున్నాయి. డొనేషన్ క్యాంప్ కూడా ఒక అవుతుంది. రోటరీ పార్వతీదేవి అంచెలియ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇక్కడ బ్లడ్ క్యాంప్ జరపబడుతుంది. బాడంగి మండలం బొచ్చవాణి వలస గ్రామానికి చెందిన పలు కుటుంబ సభ్యులు ఈ రోజు పార్టీ కండువాలు మార్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే 30 SC కుటుంబాల నుండి సుమారు 100 మందికి పైగా సభ్యులు ఈ రోజు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోని బేబినాయన సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలోని బాడంగి మండల ముఖ్య నాయకులు మండల పార్టీ ప్రెసిడెంట్ తెంటు రవిబాబు, బాడంగి మండల ప్రధాన కార్యదర్శి లచ్చుపతుల సత్యం తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ పోగొట్టుకున్న బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ట్రేస్ చేసి రికవరీ చేసి 11.20 లక్షల విలువైన 62 మొబైల్స్ ఫోన్లు జిల్లా ఎస్పీ ఎం దీపిక ఈరోజు శ్రీదేవి దండమారమ్మ కళ్యాణ మండపంలోని బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలోని డీఎస్పీ టి త్రినాథ్, మోహన్ రావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. మన డిస్ట్రిక్ట్ లో ఒక మొబైల్స్ లాస్ట్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాక్ చేసడానికి ఒక పోర్టల్ అండ్ నంబర్ స్టార్ట్ చేసాము. దాంట్లో వి వర్ ఏబుల్ టు ట్రాక్ ఓవర్ 100 ఫోన్స్ ఇన్ 1 మంత్ ఏదైతే సిస్టమ్ జరిగిందో దాని తర్వాత నుంచి ఒక VZM మొబైల్ ట్రాకర్ .in అనే పోర్టల్ మీద ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ ఇంట్లో నుంచే ఏదైనా మొబైల్ ఫోన్ పోతే రిపోర్ట్ చేయగలరు. ఆ రిపోర్ట్ రావగానే ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసాం మనం మన సైబర్ సెల్ లో. ఎవరైతే ఈ ఫోన్స్ ని ట్రాక్ చేసి వాటిని రికవర్ చేస్తున్నారో, సో లాస్ట్ టైం ఒక 100 పైన మొబైల్ ఫోన్స్ ఇచ్చాము. ఇంకా ఇవాళ కూడా మన దగ్గర ఒక 62 మొబైల్ ఫోన్స్ రికవర్ అయినాయి. కొన్ని ఫోన్స్ దీంట్లో వేరే రాష్ట్రాల నుంచి రికవర్ చేస్తాం కూడా జరిగింది. జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, బీహార్, తెలంగాణ, ఒరిస్సా ఇట్లా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫోన్స్ మన విజయనగరం డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు రికవర్ చేశారు. పోయిన ఫోన్ నంబర్ ఎక్కడ పోయింది, ఆ ఫోన్ మోడల్, ఇంకా వాళ్ళకి IMEI నంబర్ తెలిస్తే కనుక IMEI నంబర్, ఈ డీటెయిల్స్ పెట్టి ఈ పోర్టల్ లో వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఇమీడియట్ గా మన స్పెషల్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు గురించి ఏమైందనేది కూడా ఈ పోర్టల్ లో ట్రాక్ చేసుకోవచ్చు. 3 తరాల సినీ ప్రేక్షకులను తన హాస్యంతో అలరించిన నటుడు అల్లు రామలింగయ్యకు చదువు పెద్దగాను అబ్బలేదు. తన సహచరులతోటి కలిసి ఆకతాయిగాను తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. అల్లు నాటకాల్లోని నటిస్తూనే తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపును అందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలోని పాల్గొని జైలుకు వెళ్లాడు. జైల్లోని కూడా తోటి వారిని పోగేసుకుని నాటకాలు ఆడేవాడు. మరోవైపు అంటరానితనంపైన పోరు సలిపాడు. సినీ రంగంలోకి ప్రవేశించి ఆశయ నట చక్రవర్తిగాను పేరు పొందాడు. అల్లు రామలింగ జయంతి సందర్భంగాను గాయకుడు నారాయణమూర్తి వాజీ న్యూస్ తోటి మాట్లాడారు. మన అల్లు రామలింగయ్య గారు ఆయన కామెడీ కానీ అలాగే వినడజాన కానీ రక్తి కట్టించడంలో ఆయనకి ఆయన సాటి. ఎందుకంటే ముఖ్యంగా సమాజానికి ఆని ముత్యాలు లాంటి ఎన్నో చిత్రాలు చెప్పుకోదగ్గవి, మోగ మనసులు, దొంగరాముడు, ముత్యాల ముగ్గు, ముఖ్యంగా పేరు తెచ్చినటువంటి చిత్రం ఆ రోజుల్లో ఆ సినిమా అంటే ప్రతి ఒక్కరూ కూడా అల్లు రామలింగయ్య గారి గురించి ఎగబడి మరీ చూసేవారు. మరి శంకరాభరణం ఇలా 1030 చిత్రాల్లో ఏంటంటే మరి ఆయన తాలూకా ప్రతి ఒక్క పాత్రలో కూడా ఆయన జీవించి పరకాయ ప్రవేశం చేసి అంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ నటించినటువంటి మహానుభావులు వారు పుట్టినరోజు ఈరోజు నిజంగా జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తూ మనుషులంతా ఒకటే సినిమాలో ఆ సినిమా ముఖ్యంగా అందులో ఎన్టీ రామారావు గారు ఎంత అద్భుతంగా నటించారో ఆ పాట ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరు కూడా చూసేవారు. ముత్యాలు వస్తావనే పాట, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలాయిటురామేవయ్యాని, ఇలా మరి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క స్వరం గలం
మన అల్లు వారికి వరమని సందర్భంగా మనం చెప్పాలి. భారతదేశానికి లోక్సభ స్పీకర్ గా వ్యవహరించి తెలుగు వారి కీర్తి ప్రతిష్టలను దశ దిశలో విస్తరింపజేసిన బాలయోగి స్ఫూర్తి ప్రదాత అని టీడీపీ నేత కనకల మురళీమోహన్ పేర్కొన్నారు. బాలయోగి జయంతి సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూనే తూర్పు గోదావరి జిల్లా ఎదురులంకలోని జన్మించిన బాలయోగి జిల్లా పరిషత్ చైర్మన్ గాను ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంపీగాను లోక్సభ స్పీకర్ గాను వ్యవహరించి స్ఫూర్తిదాయకంగాను వ్యవహరించారని అన్నారు. స్వర్గీయ కంటి మోహన చంద్ర బాలయోగి గారి జయంతి, మరి ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకోవాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుండి ఒక సామాన్య కుటుంబంలో, దళిత కుటుంబంలో జన్మించి లోక్సభ స్పీకర్గా పనిచేశారు. సుమారు 1998 నుంచి 2002 ప్రభుత్వాల్లో పనిచేయడం మరి మన తెలుగు వారందరికీ గర్వకారణం. ఆయన లేని లోటైతే ఈ రోజుకి పార్టీకి ప్రస్ఫుటంగా ఆ జిల్లాలో ఉంది. ఆయన 2002 అకస్మాత్తుగా మరణించారు. మరి ఆయనకి జయంతి రోజునే అలాగే ఆయన స్మరిస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. బిజినెస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలోని పలు రహదారులు ప్రారంభించిన ఉప సభాపతి కోలగట్ల అందరికీ మౌలిక వసతులు కల్పిస్తామన్న కోలగట్ల వీరభద్రస్వామి. లోన్ యాపల పట్ల ప్రజలు అప్రమత్తంగానూ ఉండాలి, నెల రోజుల పాటు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్న జిల్లా ఎస్పీ దీపిక. ఇంటీరియర్ హెల్త్ యూనివర్సిటీ మార్పుపై టీడీపీ శ్రేణిలో ఆగ్రహం, ఉభయ జిల్లాల్లో నిరసన దీక్షను చేపట్టిన తెలుగు తమ్ముళ్లు. నమస్కారం.